Hello all, welcome to Learn by Listening. మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం మనవీరుడు మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గురించి. భారతీయ గిరిజన పోరాటాలలో సుదీర్ఘమైనది విశాఖ మన్యం పోరాటం. అంతేనా, 1920 మద్రాసు ప్రెసిడెంటీని కకావికలం చేసిన ఘట్టాలు రెండు, ఒకటి మోప్లా తిరుగుబాటు, రెండోది మన మన్య పోరాటం అని చరిత్రకారులు నిర్ధారించారు. తెలుసా, మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడి వచ్చిన బలగాలతో దీన్ని అణిచివేశారని, మద్రాసుతో పాటు ముంబై కలకత్తా ప్రెసిడెన్సీలు కూడా సహకరించాయని ఎందరికీ తెలుసు. చరిత్రలో మొదటి నకిలీ ఎన్కౌంటర్ రామరాజు దీనన్న వాస్తవం గుర్తించడానికి ఇంకెంతకాలం కావాలి? అండమాన్ జైలు గోడల మీద మన్యవీరుల పేరున్న సంగతి గర్వకారణమా కాదా? ఈ ఉద్యమాన్ని అణచడానికి 40 నుంచి 40 లక్షలు ఖర్చయిందని మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ చర్చలో ప్రస్తావనకు వచ్చిన సంగతి ఎంతమందికి తెలుసు? ఆ చర్చలో సిఆర్రెడ్డి ఏం కోరారు? అంతకు మునిపే రామరాజును ప్రకాశం ఏమన్నారు? గోచి పాతరాయిళ్లను విశాఖ గిరిజనులకి మల్వార్ పోలీస్, అస్లాం రైఫిల్స్, స్థానిక పోలీసుల సమైక్య బలాలకి నడుమ 60కి పైగా ఎన్కౌంటర్లు జరిగాయంటే అదెంత భీకర పోరో అంచనా వేయగలమా? శ్రీరామరాజు ఎలా దొరికాడు? బ్రిటిష్ బలగాల సామర్థ్యంతోనా, వాళ్ళ కుట్రతోనా, లేక అడవి మీద ప్రేమతోనా? అడవి బిడ్డల కష్టం చూడలేక ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు, ఎన్నో వాస్తవాలు, ఎన్నెన్నో చీకటి కోణాలు, వీటితో ఇవన్నీ మనం ఈరోజు చూడబోతున్నాం. ఆకుపచ్చ సూర్యోదయం, మన్యవీరుడు అల్లూరి గాథ. మే 7 1924. ఎండ, వలస దేశంలో బ్రిటిష్ జెండాలా చెలరేగిపోతుంది తూర్పు కనుమల మీద. నిప్పుల ముసుగు లాంటి ఆకాశం కింద పూర్తిగా ఆకురాల్చిన కొన్ని చెట్లు పతాకాలను అవనతం చేసిన కొయ్యలను గుర్తుకు తెస్తున్నాయి. విశాఖ మన్యంలో ఈరోజు ఆ మారుమూల కుగ్రామం కృష్ణదేవి పేటలో జరగబోతున్న ఓ ఘోరకలి పతాక సన్నివేశాన్ని ముందే ఊహిస్తున్నట్టున్నాయి. అదుగో ధావాగ్నిలో చిరునాలిక వంటి ఈ నాందీ వాక్యం ఆ సన్నివేశంలో ఉంది. శ్రీరామరాజు వస్తున్నాడ్రా, శ్రీరామరాజు రండి, పాలు పళ్ళు పట్టుకురండి, హారతలు ఇవ్వండి. అకస్మాత్తుగా పొలికేకలు, వీధి మోగలు, కానీ పేలిన తూటాలు చెవిని తాకుతూ వెళ్ళినట్టయింది. అంత భయపెట్టాయి ఆ కేకలు. అక్కడంతా భయమే. ఒక్కొక్కటిగా వచ్చి వాలిపోతుంటే పెరిగిపోతున్న రాబందుల గుంపును చూసి సగం చచ్చిన గొడ్డుకోళ్ళలో అలుముకుంటున్న భయం లాంటి భయం. అదిరిపడి అటే చూశారందరూ. చింతపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసే ఆ కానిస్టేబుల్ గొంతు నుంచే వచ్చాయి ఆ కేకలు, వెర్రి కేకలు. అరుపులతో ఉబ్బిన అతడి కంఠనాళాలు ఇంకా అలాగే ఉన్నాయి. అంతులేని కసితో గొంతు పగిలేలా అరిచాడు. ఉదయం 9:30 ప్రాంతమే అయినా రోహిణి ఎండ చురచురలాడిస్తుంది. వడగాలి చెలరేగిపోతుంది. ఇసుక రేణువులు బరువుతో భారంగా కదులుతున్నాయి. ఎండుటాకులు, ఎర్రకొండల ధూళిచుడులు చుడులు ఊరంతా స్వైరవిహారం చేస్తుంది. తక్ 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 కొండలలో మట్టి బాట మీద బూటుకాళ్ళు అడుగుల సవ్వడి. కర్కసమైన కన్న కఠోరమైన ఆ శబ్దం నెల తర్వాత నెల పెరుగుతూనే ఉంది. అది పెరుగుతూ భయాన్ని పెంచింది. ఒకటి కాదు, రెండు కాదు, 23 నెలలుగా 4 దిక్కులు తుపాకీ పేలులతో పగలు రాత్రి ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. నిన్న తెల్లవారుజామునే బ్యాటరీ లైట్లు, పెట్టమాక్స్ లైట్ల వెలుగులు పెరుగులు తీస్తూ పోలీసు పెట్టిన ఆ పెడబు పలు అరుపులు ఊరి వాళ్ల చెవులలో ఇప్పటికీ గిర్రుమంటూనే ఉన్నాయి. శ్రీరామరాజు దొరికిపోయాడు, శ్రీరామరాజు దొరికిపోయాడు అంటూ వణికిపోయింది కృష్ణదేవి పేట. కానీ 10 నిమిషాల్లోనే అంతా గప్చిప్. వెంటాడిన జంతువును తెచ్చినట్టు ఒళ్ళంతా గాయాలతో ఉన్న ఓ గడ్డం మనిషిని మోటార్ బండిలో పడేసి తెచ్చారు. వెంటనే రాజబొమ్మంగి తీసుకుపోయారని చెప్పారు. ఆపై ఏమైందో తెలియదు. ఎవరో అగ్గిరాజట, శ్రీరామరాజే అనుకుని అతని బంధించి తీసుకువచ్చారట. ఇది జరిగి 24 గంటలైనా కడవలేదు. మళ్ళీ ఈ బీభత్సం. లాఠీలతో ఇద్దరు చింతపల్లి పోలీసులు, వారి వెనకే భుజాల మీద 303 తుపాకీలతో 5 అస్సాం రైఫిల్స్ దళ సభ్యులు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు నడి వీధిలో. ప్రపంచ యుద్ధంలో పనిచేసామన్న పగరు ఆ 5 నడకలో. జర్మనీ యుద్ధోన్మాదంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం తునాతనుకులైపోకుండా తామే రక్షించామన్న అతిశయం ఆ ముఖాల నిండా కనబడుతుంది. ఆ గతంతో పాటు ప్రస్తుతం కళ్ళెదురు కనిపిస్తున్న క్రూరత్వం జనాన్ని వణికిస్తున్నాయి.
గ్రామ చావడి రామాలయం ఉన్న ఆ వీధిలోనే ఒడివిడిగా అడుగులేస్తున్నారు ఆ ఏడుగురు. ఊరి శివార్లలో ఉన్న ధలే బెన్నయ్య సారా దుకాణంలో 10 నిమిషాల క్రితం 2 డ్రాముల వంతున తాగిన సారా కైపెక్కించడం ఆరంభించినట్టయింది. అప్పుడే పూనకం వచ్చినట్టు 4 అంగలు లంఘించి లాఠీ సహా కుడిచేయి పైకెత్తి ఉన్మాద స్థితిలోకి వచ్చేసి అరవడం మొదలుపెట్టాడు ఆ చింతపల్లి పోలీస్. మీ సీతారామరాజు వచ్చేస్తున్నాడు రోయ్, శ్రీ 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 అల్లూరి సీతారామరాజు గారు వస్తున్నారు రోయ్, ఆపకుండా హరుస్తూనే ఉన్నాడు అతను. కేడిపేట జనులారా, మీ దేవుడు మీ రామరాజు నిజంగా దొరికిపోయాడు హో. చింతపల్లి తుపాకీ మూత వినపడిన పక్షుల గుంపులు గ్రామ చావడిలో కూర్చుని మాట్లాడుకుంటున్న ఆ 8 నడవయస్కులు వాళ్ళ కంట పడకుండా తప్పించుకునేందుకే ఒక్క ఉదుకుడును దూటారు. మళ్ళీ పెనుకొక హిందీలో వాళ్ళని ఉద్దేశించి, టైరో, ఆగలేదు గ్రామీణులు, టైరో 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 బద్మాష్. వెనుక నుంచి అస్సాం దళ సభ్యులు కేకలు మండుతున్న దొంగలు ఒరుచుకుంటున్నట్టు, ఆగండి హే. అస్సాం రైఫల్ సభ్యుల కొరకు ఆదేశాన్ని చింతపల్లి పోలీసులో ఒకడు అనువదించాడు. ఆ 4-5 మాసాలు సాహచర్యంతో అబ్బిన హిందీ ముక్కల ప్రభావం కన్ను మూసి తెరిచేలోగా అలా జరిగిపోయింది. మొదట కేక పెట్టిన అస్సాం రైఫిల్స్ సభ్యుడే దుమ్మురేపుకుంటూ కొద్దిగా తూలుతున్నా కూడా అత్యంత లాహవంగా దూసుకెళ్లి ఆ గ్రామీణులకు అడ్డంగా నిలబడ్డాడు. భుజం మీద ఉన్న ఆ రైఫిల్ని ఎప్పుడు ఎలా తీశాడో మరి, దానిని వాళ్ళకే అడ్డంగా పెట్టాడు. పడగెత్తిన నాగుపాము చూసినట్టు 2 వెనక్కి వేశారు వాళ్ళు తుపాకీని చూసి. 2 సెకండ్ల తర్వాత తుపాకీ భుజం మీద వాల్చి ఒక్కసారిగా అటెన్షన్లకు వచ్చి నిలబడ్డాడు. కుడి బూటికాలను బలంగా నేలకు దాడించి సెల్యూట్ చేశాడు. గుండెలు అదిరిపోయాయి వాళ్ళకి. అస్సాం రైఫిల్స్, ఈ పేరు విన్నారా? మేమెవరో తెలుసురా భాట్కావ్. మహాయుద్ధంలో ప్రపంచ యుద్ధంలో జర్మనీ వాడిని ఉచ్చపోయించిన వాళ్ళం. పళ్ళు పటపటా కొరుకుతూ కోపంతో ఊగిపోతూ అన్నాడు హిందీలో. గుప్ప మంది సారా వాసన మత్తుతో నాలిక మడతపడుతుంది. మాటి మాటికి పెరుగుతుంది ఆవేశం. ఆవేశం గొంతుని పెంచుతుంది. కళ్ళల్లో ఎరుపు కూడా పెరుగుతుంది. అప్పటికీ మిగిలిన పోలీసులు కూడా ఆ గ్రామీణ చుట్టుమట్టారు. కాకీ చొక్కాలు పూర్తిగా తడిసిపోయాయి చెమటతో. ముదురుతున్న ఎండతో ముఖాలన్నీ చెమట పట్టేసి ఇంకాస్త భయపడుతున్నాయి. ఆ ఎర్రటి దుమ్ము పేరుకుని కురస జుట్టు మీద పెట్టుకున్న బిగుదు టోపీలోంచి ధారలుగా కారుతుంది చెమట. ఘాట్పులకి వాడిపోయి ఉన్నాయి వాళ్ళ మొహాలన్నీ. సగమే తెరిచినట్టు కనిపిస్తూ చింత నిప్పుల్లా ఉండే అస్సాం రైఫిల్స్ వాళ్ళ కళ్ళు మానుతున్న కత్తికాటలలాగే ఉన్నాయి తెల్లటి ముఖాల మీద. ఆ గుంపును ఆపిన వాడే పెద్ద రహస్యం చెప్తున్నట్టు నెమ్మదిగా మొదలుపెట్టి ఒక్కసారిగా రెచ్చిపోయాడు. తిరుగుబాటు చేస్తారా? ఫితూరీలు చేస్తారా? ఫితూరీలు లోడ్ చేయని గన్నును చూస్తే కాళ్ళు తడుపుకుంటారు. మీర్రా తిరగబడేది. తుపాకీ మడమలతో గొడ్లను బాధినట్టు బాధడం మొదలుపెట్టారు ఆ గ్రామస్తులని అస్సాం రైఫిల్స్ వాళ్ళు. మాకేం తెలియదు దొరా, ఫితూరి మాది కాదు, కొండోలేదు దొరా, నిజం దొరా, ఏడుస్తూనే చెప్తున్నారు గ్రామీణులు. అదేమీ వినకుండా ప్రతాపం చూపిస్తున్నారు పోలీసులు. వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తుంటే మోకాళ్ళ మీద బూట్ల కాళ్ళతో బలం కొద్దీ తన్నుతున్నారు. చర్మం పగిలి రక్తం కారుతుంది కొందరికి. గుండెలు వెలిసిపోయేలా రోధించడం మొదలుపెట్టారు. ఆ ఏడుపులతో ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం ప్రతిధ్వనిస్తుంది. అక్కడికి కొంచెం దూరంలోనే అప్పటిదాకా అరుగు మీద కూర్చుని ఉన్న ఆ కుటుంబ సభ్యులు ఆడ మగ ఒక్క ఉదుటిన లోపలికి ఉరికి తలుపులు బిగించుకున్నారు. మరుక్షణంలో ఆ వీధిలో ఉన్న ఎల్ల తలుపులన్నీ పెనుగాలికి ఎడాపెడా కొట్టుకున్నట్టు కొట్టుకుని చివరికి మూసుకున్నాయి. దెబ్బలు తిన్నవాళ్ళు ఆ చిన్న సందు దాటి మున్సబ్ లగుడు సత్యనారాయణ ఇల్లు ఉన్న వీధిలోకి వచ్చి పడ్డారు. మెదళ్ళు మొద్దుబారిపోయాయి. అక్కడ అదే దృశ్యం. ఇక్కడ అస్సాం రైఫిల్స్ సాయుధులు, అక్కడ మల్బార్ స్పెషల్ పోలీసులు. కూరలు తరుగుతూ వదిలేసిన గిన్నీ కత్తిపీట, ఎవరో విసురుకున్న తాటాకు విసనకర్ర, పక్కనే నీళ్లతో ఉన్న మరచెంపు అన్నింటినీ బలం కొద్ది తన్నుతూ రంకెలు వేస్తున్నారు మలయాళీ ప్రభావంతో తెలుగులోనే. మీ రాజు శ్రీరామరాజు వస్తుంది, తలుపులు వేస్తారేం రాండి, చూడ్డానికి రావాలి, పళ్ళు పూలు తేను పట్కరావాలరా, జేజేలు కొట్టాలి. అక్కడ 2 భీభత్సం సృష్టించి పక్క ఇంటివైపు నడిచారు. ఇక్కడ రామాలయానికి కొంచెం దగ్గరగా ఓ ఆర్తనాదం హృదయ విదారకంగా ఉంది. అది కూడా మహిళ గొంతు నుంచి. ఆ 8 వదిలాక ఈమెను పట్టుకున్నారు అస్సాం రైఫిల్స్ పోలీసులు. ఒకడు ఆమె జుట్టు వడిచి పట్టుకుని ముఖంలోపుకు పెట్టి హిందీలో అడుగుతున్నాడు, రామ మందిరానికి పూజ సామాగ్రి పెట్టుకున్న పూల సజ్జతోనే 2 జోడించి నిస్సహాయంగా బావురం ఉన్నదగా మధ్య వయస్కురాలు. ఆ పాద మస్తకం ఒడిగిపోతుంది. చుప్, మందిరకేనా? మళ్ళీ అడిచాడు సాయుధుడు జుట్టు మరింత గుంజుతూ. తలూపిందామా, ప్రాణం పోతుందేమోనన్న భీతితో. అప్పుడు పూల సజ్జకేసి చూస్తూ ఆదేశం ఇస్తున్నాడు అన్నాడు. హారతి గర్పూరం మాత్రం వెలిగించకో, మీ దేవుడు వస్తున్నాడు, వాడికి హారతి ఇవ్వాలి. అంతలోనే ఆవేశంతో పెచ్చరెళ్ళిపోతూ జుట్టు ఇంకాస్త గట్టిగా బిగించి రాక్షస ఆనందంతో అన్నాడు, మీ రామరాజు వస్తున్నాడు తెలుసా?
శ్రమ కోల్పోతున్నట్టు కూలిపోయింది ఆమె అక్కడే. ఆమెను అలాగే వదిలేసి అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న గ్రామ పెద్ద చిటికెల భాస్కర్ రాయుడు గారి ఇంటి వైపు నడిచారంతా. అక్కడి నుంచి 3 నిమిషాల నడక. అప్పటికే ఆ వీధిలో ఉన్న ఇళ్ల తలుపులన్నీ మూసుకుపోయాయి. ఆగి ఆగి వీస్తుంది వడగాలి. తక్ 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 ఆ హోరులో బూట్ల అడుగుల సవ్వడి. బాట పక్కగా కొంచెం దిగువన ఉంది భాస్కర్ రాయుడు గారి ఇల్లు, పెద్ద లోగిలి. ఆ ఇంటి తలుపులు కూడా మూసేసున్నాయి. చింతపల్లి కానిస్టేబుల్ పెద్ద పెద్ద అంగలతో వెళ్లి చేత్తోనే తలుపు తట్టాడు. అసహనంగా జవాబు లేదు. ఈసారి లాఠీతో మోదాడు తలుపు మీద, అయినా జవాబు రాలేదు. భాస్కర్ రాయుడు, మీరు లోపలే ఉన్నారు మాకు తెలుసు, తలుపు తీయాలి అరిచాడు. అప్పుడు తెరుచుకున్నాయి తలుపులు. బయటకు వచ్చారు భాస్కర్ రాయుడు గారు. నుదుని మీద తిరునామం పసుపు రంగు పంచ కట్టుకుని తెల్ల చొక్కా మీద కాషాయ ఉత్తరీయంగా నిండుగా కప్పుకున్నారు. 40 సంవత్సరాలు ఉంటాయి. ఏం జరిగినా భగవద్దేచ్ఛ అన్న నిర్వీరాకార భావన మోహంలో అనిష్టంగానే అన్నారాయన నమస్కారం. తలుపు చాటిని నిలబడి భయంగా చూస్తుంది భాస్కర్ రాయుడు గారి తల్లి సోమమ్మ. కొంచెం తగ్గి అన్నాడు కానిస్టేబుల్. నమస్కారం. గ్రామ పెద్దలు కూడా ఇలా చాటుమాటిగా ఉంటే కష్టం నాయుడు గారు. మీరు దొరతనం వారికి సహకరించాలి. సరే, ఇవాళ మీరు ఇంట్లోనే ఉండండి. డిప్యూటీ తహసీల్దారు మూరన్న పంతులు దొరవారు మీకు చెప్పి రమ్మన్నారు. స్పెషల్ కమిషనర్ దొరవారు కూడా వస్తున్నారు. పెద్ద దొరవారు కబురెడతారు. మీరు వెంటనే హాజరు కావాలి. మళ్ళీ మేము చెప్పేదాకా మీరు అందుబాటులో ఉండాలి. ముంచు లగుడు సత్యనారాయణకు కూడా కబురు వెళ్ళింది. మత్తు మత్తుగా వస్తున్న ఆ గొంతులోని దర్భం భయపెడుతుంది. అందుకే చిన్న గొంతుతో అన్నారు భాస్కరుడు. స్పెషల్ కమిషనర్ దొరవారిని 2వ తేదీనే కలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటారా? అందుకని అన్నాడు కానిస్టేబుల్. ఎంత అమాయకులండి, తమరు శ్రీరామరాజు గారు వస్తున్నారండి, తీసుకొస్తున్నారండి బాబు. మరి గ్రామ పెద్దలు తమరు లేకపోతే ఎలా? వంకర నవ్వు నవ్వుతూ యగాదిగా చూస్తూ బాట మీదకి వచ్చాడు ఆ కానిస్టేబుల్. పోలీసులంతా వెనుదిరిగారు వేగంగా. వాళ్ళు వెళ్ళిన వైపునే చూస్తున్నారు భాస్కరుడు గారు నిర్వీరాకారంగా. ఏయ్ ముస్లి, పాలు తీసుకుపోతున్నావా? తీసుకుపో, ఇంట్లో ఉంటే మీద భద్రంగా పెట్టు. మీ రామరాజు గారు వస్తున్నారు, తాగించదు గాని. చింతపల్లి పోలీసు వాడిదే అరుపు కొంచెం దూరంగా. 2 నిమిషాల తర్వాత ఇంటి వెనుక నుంచి భాస్కరుడికి వరుసకు తమ్ముడు నారాయణమూర్తి, ఇంటి చాకలి గంజేటి నూకాలు వచ్చి నిలబడ్డారు. వాళ్ల ముఖాల నిండా అంతులేని కలవరం. సోమమ్మ కూడా గడప దాటి బయటకు వచ్చి కొడుకు సమీపంగా నిలబడింది మౌనంగా. అదేం గమనించలేదు భాస్కరుడు. అవే అవే ప్రశ్నలు బుర్ర నిండా. రామరాజు వస్తున్నాడా? ఎలా? అరెస్టు చేసి తీసుకొస్తున్నారా? అంటే దొరికిపోయినట్టేనా? ఆధ్యాత్మిక చింతన అతన్ని ఆ కొండల దగ్గరకు నడిపించుకుంటూ వెళ్ళింది. అనూహ్యంగా ఆయుధం పట్టి కొండల్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచే దొరికితే ప్రాణాలతో ఉంచుతారా? అంతకు మించి ఆలోచించలేకపోయారు భాస్కరుడు. అక్కడే ఉన్న ఫేమ కుర్చీలో కూలబడ్డారు ఆయన. ఉదయం నుంచి ఏవేవో సంగతిలో వింటున్నా ఒక పోలీసు నోటి నుంచి అదే నేరుగా వినడంతో కాళ్ళం కింద భూమి తన్ను తప్పుకున్నట్టు అయింది. నారాయణమూర్తి స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డాడు. నూకాలు చూరికిందే చేతులు కట్టుకుని నిలబడ్డాడు. 20 నిమిషాలు గడిచిపోయాయి. ఎవరితో ఎవరు మాట్లాడుకోవట్లేదు, అంతా మౌనం. అక్కడ ఆ 7 పోలీసులు ఆ గుడారాల్లో ఒకదానిలోకి వెళ్లారు. లోపల కొందరు పోలీసులు యూనిఫారాల్లోనే హడావిడిగా కనిపిస్తున్నారు. కృష్ణదేవిపేట పోలీస్ ఠానా అధిపతి ఫర్బిస్ కూడా ఉత్కంఠతో వైర్లెస్ సెట్ ముందు కూర్చునే ఉన్నారు. రామరాజు అరెస్ట్ అయిన సంగతిని ఇప్పటికీ వాళ్ళలో చాలా మంది నమ్మలేకపోతున్నారు. ఆ గుడారంలో నుండి వైర్లెస్ సెట్ ఆగి ఆగి మోగుతుంది. హలో కేడీపేట్ క్యాంప్ ఓవర్ గట్టిగా అన్నాడు ఫర్బిస్. 4-5 సెకండ్ల తర్వాత అవతల నుంచి వినిపించింది, ఎస్ హలో నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ ఓవర్. ఆ కంఠం విశాఖపట్నం డిఎస్పి ట్రేమర్ హెయిర్ది. మిస్టర్ ట్రేమన్ హెయిర్, నేను ఫర్బిస్, కేడిపేట క్యాంప్ ఓవర్. అర్థమైంది. ఆపరేషన్ మొత్తం కేడిపేట కేంద్రంగా జరగాలని స్పెషల్ కమిషనర్ ఆర్డర్ ఓవర్. అద్భుతం. ఆ రామరాజు కథ ఇక్కడే మొదలైంది. ఇక్కడి నుంచే వాడు కథంతా నడిపాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎంతమంది ఎలాంటి కథలు ఎక్కడ మొదలుపెట్టినా వాటి ముగింపు మనమే ఇస్తాం కదా, ఓవర్. అవతల బిగ్గలగా నవ్వు. అక్కడే ఉండి సమన్వయం చేసే బాధ్యత మిమ్మల్ని తీసుకోమని చెప్పారు స్పెషల్ కమిషనర్, ఓవర్. ఎస్ ఎస్ ఆ పనిలోనే ఉన్నారు, ఓవర్, ఉత్సాహంగా చెప్పాడు ఫర్బిస్. చిన్న శబ్దంతో వైర్లెస్ కట్ అయింది. వైర్లెస్ వాడకంలోకి తెచ్చిన మాటే కేడీపేట. అరగంట నడిచింది. పోలీసు డేరాల్లో హడావిడి నిర్మాణం విరామం ప్రకటించుకుంది. స్వచ్ఛంద నిషేధాజ్ఞల్ని ప్రకటించుకుందేమో అనంత నిశ్శబ్దంగా ఉన్నారు అందరూ. ఇక్కడ 15 నిమిషాల తర్వాత ఇక్కడ భాస్కరుడు గారి ఇంటి లోగిలికి ఒక్కరొక్కరే రావడం మొదలుపెట్టారు. భయం భయంగానే నరాలను పిండేస్తున్న ఉత్కంఠ ఇళ్లలో ఉండనివ్వడం లేదు. అంతా మౌనం. ఆ మౌనాన్ని భరించే శక్తి ఇక లేదన్నట్టు నోరు వింపి చిన్న గొంతేదో అంది సోమమ్మ. ఎక్కడో పుట్టాడు మహారాజు, ఇంత దేశం ఉండగా ఎక్కడ ఎందుకు వచ్చాడు? అసలు ఈ ఇంటికే ఎందుకు పంపాడు మా నాయన్ని?
ఆ భగవంతుడు ఇప్పుడు ఈ అల్లరేంటో అంతా లీల డగ్గుతికో అంటూనే లోపలికి వెళ్ళిపోయిందామ. రాజుకున్న అడవిలా ఆ క్షణంలో ఆ ఊరి జ్ఞాపకాలతో దహించుకోకుండా ఉండడం ఎలా?